అన్న నమస్తే నమస్తే ఏం పేరు దయాకర్ దయాకర్ ఏం చేస్తావు అన్న మేస్త్రి పని మేస్త్రి పని అన్న ఎక్కడ ఉండేది ఎక్కడ మాది నల్లవేలి మండలం నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం ఏరు పెద్ద సోసైటీట ఎట్లా ఉంది మరి పాలన ఎట్లా దొంగన అంటే ఒకటే మాట వేరే చెప్పే అవసరం లేదు ఎందుకు ఎట్లా అయితే అంతకుముందు కాంగ్రెస్ వారు లక్ష్మీ రెడ్డి వాళ్ళందరూ ఉన్నప్పుడు మంచి జరిగేది మాకు ఎక్కువ టీడీపీ ఉండేది రేవూరి ప్రకాష్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు మంచి ఆ రోడ్లు కానీ అవి కానీ అవి బాగా అయ్యేది ఎప్పుడైతే ఈ పెద్ద సురేశ్ రెడ్డికి నమ్మి ఓటు వేసినామో ఈసారి గెలిచిండు ఆయన ఇంతవరకు మా గ్రామాలను కానీ మా సైడ్ ఊర్లను కానీ మా రోడ్లను కానీ ఇలాంటివి నడుచుకోలేదు బాగానే చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు కదా మరి లేదు లేదు అస్సలు చేయలేదు దొంతి మాధవ రెడ్డి ఉన్నప్పుడు కూడా బాగా చేసిండు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆపోజిషన్లో ఉండేప్పుడు మిగతా అంతా టీఆర్ఎస్ ఉంది మా ఏరియాలో మాత్రం దొంతి వచ్చిండప్పుడు అవును ఆయన కాంగ్రెస్లో చేరిపోయాడు మళ్ళీ సార్ మళ్ళీ కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇచ్చింది మరి ఇప్పుడు ఇటేమో పెద్ద సురేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చింది అటు బీజేపీ నుండి ఏమో రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు ఈ ముగ్గురు ఉన్నారు కదా మరి సార్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది రేవూరికి ఉండడం దొంతికే ఉంటుంది పోటీ పెద్దకి పెద్దని మాత్రం నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీకే ఉంది ఈసారి ఎక్కువ నువ్వు మరి ఇక మేము అనుకుంటే మా కాడ ఎవరు పనులు చేసిలో గతంలో ఎవరు పనులు చేసిలో ఇప్పుడు ఎట్లా పనులు జరిగినాయి అని మేము అందరం ఒకసారి చర్చించుకొని మా ఊరు అందరం ఒకసారి అనుకొని ఓటేస్తాం మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు ఎవరికైనా ఇచ్చిందని అలాంటి ప్రాసెసే లేవు ఒక ఇల్లు లేదు ఒక దళిత బంధు లేదు ఒక బీసీ బంధు లేదు మన అందరికీ రాసుకున్నారు బీసీ బంధు వస్తుందని అందరం అప్లై చేసినా కానీ ఇంతవరకు ఎవరి చేతికి అయితే రాలేదు కానీ మొన్న ఇంకోటి గృహలక్ష్మి కూడా ఏదో చేసుకున్నారు అందరూ 3 లక్షల రూపాయలు వస్తాను అవి వస్తున్నాయి అవి కొత్తగా కట్టుకునే వాళ్ళకి వాళ్ళకి అప్లై చేసుకుంటే అవి వస్తున్నాయి మరి ఇప్పుడు స్టేట్లో చూసుకుంటే మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలంటే అవ్వద్దంటావు కేసీఆర్ సీఎం అంటే ఓకే ఆయన ఆయన వరకు ఆయన పంపించే నిధులు ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాటిని సరైన విధానంగా సరిగా అందరికీ వినియోగించేటట్టు చేస్తే అప్పుడు లాభం ఉంటుంది కేసీఆర్ వరకు ఓకే మాకు ఓకే మరి దవాఖాన పరిస్థితి ఏందే మంచిగా ఉంటాయా ఎక్కడ మీ ఏరియాలో మా ఏరియాలో దవాఖాన పోవాలంటే మళ్ళీ నర్సంపేటకే పోవాలి మేము పెద్ద దవాఖానాలంటే మాకు ఎక్కడ లేదు నల్లబెల్లిలో లేదు మల్లంపేలు ఈ సైడ్ వస్తే మల్లంపేలు ఇటు పోతే మొలుగు పోవాలా లేకుంటే అటు నర్సంపేట పోవాలి చూస్తారా మరి మంచిగా చూసుకుంటారా హాస్పిటల్లో ఓకే గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే ఉంటాను ఇప్పుడు వరకు ఇప్పుడైతే మంచిగా ఉంటుంది సరే అన్న థ్యాంక్ యూ